నమస్తే, వెల్కమ్ టు ఎసిటి న్యూస్. నేను కల్పన. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా గుడివాడ గురునాథరావు జయంతి, నివాళులర్పించిన ప్రముఖులు. నగర ప్రజల సమస్యల పరిష్కారానికి మేయర్ కృషి, ఫోన్ ద్వారా వినతుల స్వీకరణ. ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు హర్షణీయం, స్వాగతించిన సిపిఐ. కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షలు సంఘీభావం తెలిపిన జోగి బ్రదర్ కృష్ణంరాజు. సంతాన లక్ష్మి అలంకరణలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దర్శించి తరించిన భక్తజనం. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు 66వ జయంతి. ద్వారకా నగర్ బస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న గుడివాడ సర్కిల్ ఆయన విగ్రహం వద్ద జరిగింది. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గుడివాడ గురునాథరావు విలక్షణ రాజకీయ నాయకుడని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గుర్తు చేశారు. గుడివాడ జయంతి సందర్భంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గురునాథరావు విగ్రహానికి నగర ప్రముఖులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గురునాథరావు లాంటి రాజకీయ నాయకులు అరుదని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఈ ప్రాంత ప్రజల హృదయాలలో తనదైన ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. గురునాథరావు తనయుడు ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో ద్రోణంరాజు సత్యనారాయణలతో కలిసి ఆయన వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత అభివృద్దికి, జిల్లా అభివృద్దికి ఆయన ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. తండ్రి ఆశయ సాధనం కోసం ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. అరవై ఆరవ జయంతి సందర్భంగా ఈ రోజున ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. గురునాథరావు లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకులు. రాజకీయాల్లో గెలుపోటంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, మరి ప్రజల కోసమే జీవించిన వ్యక్తి. వారు మన దూరంగా ఉండడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన, మరి అన్ని నియోజకవర్గాలతో పరిచయాలు, మరి అందరూ పార్టీలు అతీతంగా అభిమానించే వ్యక్తి అయి, మరి అలాంటి వ్యక్తి భౌతికంగా మనకు దూరమైన, ఎవరికి భయపడేటటువంటి మనస్తత్వం కాదైంది. నాకు ఆయనలో నచ్చిన లక్షణం అయిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద నాయకులైనా, మరి ఏదన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, దానివల్ల ఆయనకి కొంత రాజకీయంగా ఇబ్బంది కలిగినా ఎక్కడ కూడా విని చూపేటటువంటి మనస్తత్వం ఆయన కాదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు గురునాథరావు గారు. మరి అది ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని. స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి 66వ జయంతి సందర్భంగా నాన్నగారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి విషయాలు ఏం లేవు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలిసినటువంటివి. ఈ ప్రాంతంలో ప్రాంత అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి ఆయన శాసనసభ్యులుగా, జిల్లా మంత్రిగా, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా చిన్న వయసులోనే అనేక పదవులు అలంకరించి మన ప్రాంతానికి చేసినటువంటి సేవల గురించి, పెద్దలు ద్రోణరాజు గారితో కలిసి అనేక మన ప్రాంత అభివృద్ధి కోసం, మరి ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి కృషి, అలాగే పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు, 2001లో ఆయన అకాల మరణం చెందిన తర్వాత దాదాపు నేటికి 20 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో నేటికి కూడా నాన్నగారితో ఉన్నటువంటి శ్రేయభిలాషులు, అభిమానులు, ఆయన నమ్మినటువంటి సన్నిహితులు అందరూ కూడా నన్ను చేరదీసి ఈరోజు మళ్ళీ కుటుంబానికి ఒక అవకాశం కల్పించి ఈరోజు శాసనసభ్యుడిగా నన్ను గెలిపించినటువంటి అనకాపల్లి ప్రజలు, ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా మళ్ళీ నాన్నగారి తాలూకు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా కలిసి ఏది చేసినా, ఏ పదవిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, పదవి ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ప్రాంత ప్రజల కోసం కష్టపడి పనిచేయాల్సినటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా, నేర్పించినటువంటి నా తండ్రి గురునాథరావు గారి తాలూకా ఆశయాల కోసం కలిసి పనిచేస్తామని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఈరోజు ఈ స్థాయిలో మళ్ళీ ఈ అవకాశం వచ్చి
మళ్ళీ కుటుంబం తాలూక పేరుని నిలబెట్టేటువంటి విధంగా ఒక అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నగర ప్రజల సమస్యల పరిష్కారం కోసం మేయర్ హరి వెంకట కుమారి డైల్ యువర్ మేయర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత సమావేశ మందిరంలో అధికారుల సమక్షంలో ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మహావిశాఖ పరిధి వివిధ ప్రాంతాల ప్రజల సమస్యలను ఫోన్ ద్వారా సావధానంగా విని అధికారుల సమక్షంలో పరిష్కారం సూచించారు. పారిశుద్ధ్యం, అద్భాన రహదారులు, వీధి దీపాలు వంటి సమస్యలను మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సృజన, అదనపు కమిషనర్లు సన్యాసిరావు రమణి, సీఎంఓ శాస్త్రి, యూసీడీపీ శ్రీనివాసరావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. संबंधित अधिकारी నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు హర్షనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. అల్లిపురం సిపిఐ కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం హైకోర్టు తీర్పుపై ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. ఇళ్ల స్థలాల భూ సేకరణ కోసం ప్రభుత్వం 7,000 కోట్లు వెచ్చించింది. ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోళ్లు, మట్టితోలు చదును చేయడం వంటి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై దాదాపు 2,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. తొలుత పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పిన జగన్ తదుపరి మాట మార్చారని విమర్శించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చెప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, టిట్కో గృహ సముదాయాలను లబ్ధిదారులకు స్వాధీనపరచాలని సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తామనేటప్పుడు మేము పార్టీ తరఫున ఆహ్వానించాము. కానీ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది ఏమంటే పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వండి, పల్లెల్లో అయితే 3 సెంట్లు ఇవ్వండి, ఆ రకంగా అందరికి చేయమని చెప్పాము. రెండోది ఏమంటే ఇవాళ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇవ్వాలనుకున్నారో నిజమైన అర్హులకు ఇవ్వాలి. నువ్వు 32 లక్షల మందికి ఇచ్చామన్నావు, 32 లక్షల మంది అర్హులైన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. నీవు మా ఇంట తిరిగే వాళ్ళకి ఇస్తాను, మా పార్టీ వాళ్ళకి ఇస్తాను, నాకు కావాల్సిన వాళ్ళకి ఇస్తానని వాళ్ళకిచ్చి నువ్వు పేదవాడికి అన్యాయం చేస్తూ ఉన్నావు. నువ్వు ఇదే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు, అందులో మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, తర్వాత ఆఫీసర్లు అందరు కలిసి పంచుకొని తిన్నారు. మా అంచనా ప్రకారం 2,000 కోట్ల రూపాయల అవినీతి అందులో జరిగింది. తర్వాత ఇంకోటి ఇదేదో మీకు ఎట్లా తెలిసిందని కాదు, ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏ ఎమ్మెల్యే ఎంత తిన్నాడో కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర చిట్టా ఉంది. ఏ పార్లమెంట్ సభ్యుడు, మినిస్టర్లు ఎంత తిన్నారో కూడా జగన్మోహన్ రెడ్డి టేబుల్ పైన ఆ చిట్టా కూడా ఉంది. ఆఫీసర్లు వాళ్ళు అందరు కలిసి కుమ్మక్కై 2,000 కోట్ల రూపాయలు ప్రజల పేరుతో మీరు దోచుకొని తిని, తర్వాత మీరు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కలిపి అందరికి కూడా ఒక్కొక్క సెంట్ ఇచ్చి నువ్వు ఎందుకు బ్లఫ్ చేస్తున్నావు? నీవి 7,000 కోట్ల రూపాయలు కూడా సక్రమంగా ఖర్చు పెట్టింటే, తర్వాత ఆ ల్యాండ్ అంతా కూడా నిజంగా అర్హులైన వాళ్ళకి ఇచ్చింటే మేము చెప్పినట్లుగా అందరికి 2 సెంట్లు ఇవ్వడానికి ఉంది. తర్వాత టిట్కో గృహాలు కట్టారు, ఆ టిట్కో లబ్ధిదారులందరినీ కూడా పక్కన పెట్టితే అప్పుడు ఆటోమేటిక్గా ఇవ్వచ్చు. నీవంతా కూడా దాన్ని కూడా గందరగోళం చేశావు. 2.5 ఏళ్ళు అయింది, ఇంతవరకు టిట్కో ఇళ్ళు వాళ్ళకి సరిగా ఇవ్వకపోతేవి, దాన్ని కంప్లీట్ చేయకపోతేవి, కొన్ని చోట్ల కనీసం కరెంటు డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయలేకపోయావు. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వం అంతా కూడా గందరగోళంలో పడేసింది. శాశ్వతంగా వారి సమస్యను పరిష్కారం చేయడం కాకుండా నీవు సమస్యను మరింత జటిలం చేశావు. ఖచ్చితంగా అవి మురికి కాలనీలే. తర్వాత నీ అబ్బ గంటిస్తావు అన్నావని అడుగుతా ఉన్నా, జగ ప్రతిపది జగనన్న కాలనీనా? మీ నాయన దగ్గర డబ్బులు అవి ఏమన్నా? మీ తాత డబ్బులా? ప్రభుత్వ డబ్బు అది. ప్రభుత్వ డబ్బుతో మొత్తం ఊరూరా జగనన్న కాలనీ పెడతావా? ఖచ్చితంగా పగలగొడతారు ఏదో ఒక రోజు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన వెలువడింది మొదలు పరిరక్షణ కమిటీ కూర్మనపాలెం ప్లాంట్ గేట్ వద్ద చేపట్టిన దీక్షలు 242వ రోజు కొనసాగాయి. మోడీ సర్కార్ మొండి వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ దీక్షా శిబిరానికి జోగి బ్రదర్స్ కృష్ణంరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అమ్మలాంటి స్టీల్ ప్లాంట్ ను అమ్మడం బాధాకరమన్నారు. జాతి హక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాంట్ పరిరక్షణకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కార్మికులు ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అమ్మేస్తున్నారు అంటే పిల్లలకి ఎంత బాధగా ఉంటుందో, పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ప్లాంట్ 32 మంది బలిదానాలతో కట్టిన ప్లాంట్ అండి అది. మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది ఆ ప్లాంట్తో. సో అలాంటి ప్లాంట్ని అమ్మడానికి, ప్రైవేటీకరణ చేయడానికి మాకు ఇష్టం లేదు. సో ఇది రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సి వచ్చింది, పోరాడవలసిన ఆవశ్యకత ఉంది. సో ప్లాంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు నుంచి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పోరాటం వల్ల వచ్చిన ప్లాంట్ని తెలంగాణ నాయకులు కూడా సపోర్ట్ చేసి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేసి ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంకు బంగారు, గురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు రోజుకు విశేష అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. అందులో భాగంగా సంతాన లక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష తులసి పత్ర పూజ నిర్వహించారు. శ్రీ చక్ర అర్చన, లక్ష్మీ హోమం వంటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సంతాన లక్ష్మి అవతార విశేషాలను ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మ వివరించారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శీఘ్ర దర్శనం జరిగేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మహాదేవ్య విత్మహే విష్ణువత్నే ధీమహే తన్నో శ్రీ కనక మహాలక్ష్మీ ప్రచోదయాత్. దేశంలో స్వయంభూమూర్తులుగా వెలిసిన లక్ష్మీ క్షేత్రాల్లో, అతి కొద్ది క్షేత్రాల్లో శ్రీ కనక మహాలక్ష్మి క్షేత్రం కూడా ఒకటి. అటువంటి క్షేత్రంలో మొన్న ఆశ్వేజ శుద్ధ పాడ్యం లగాయత్తు దశమి వరకు కూడా అమ్మవారికి శరన్నవర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతినిత్యం కూడా అష్టలక్ష్మి అలంకారాలు జరుగుతున్నాయి. అలాగే వివిధ పత్రాలు పుష్పాలతో అమ్మవారికి పూజలు కూడా జరుగుతున్నాయి. ఆ రకంగా ఈరోజు అమ్మవారికి 5వ రోజు సంతాన లక్ష్మి అలంకారం, అలాగే లక్ష తులసి పత్ర పూజ కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 9 రోజులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క అభీష్టాలు నెరవేర్చుకోవాలని కోరుతున్నాం. సింహగిరిపై కొలువు తీరిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి స్వర్ణ సంపెంగార్చన వైభవంగా జరిగింది. సుప్రభాత సేవ, ధూప సేవ, బాలభోగ నివేదన తర్వాత స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవేరులతో రచిత వేదికపై అధిష్టింపజేశారు. పూజల్లో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో అర్చకులు పూజలు చేశారు. నృసింహ అష్టోత్తర సతనామావళిని పఠిస్తూ స్వర్ణ సంపెంగలతో అర్చన జరిపారు. భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. సుందర విశాఖ అందాల బీచ్లకు నిలువు. ఇవి వీకెండ్స్ లో, మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో మరింత రద్దీని సంతరించుకుంటాయి. దసరా పండుగ, ఆదివారం సెలవు కారణంగా రుషికొండ బీచ్ కు సందర్శకులు పోటెత్తారు. చాలా సమయం బీచ్ లో జలకాలు ఆడుతూ, మరికొందరు బోట్ షికార్తో సందడి చేస్తూ సాగరుని అందాలను ఆస్వాదించారు. సుందర విశాఖ ఈ పేరు తెలవగానే తొలుత సందర్శకులకు గుర్తొచ్చేవి ఎన్నో బీచ్లు. ఇవి వేటికవే ప్రత్యేకం.
ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు నురగలు కక్కుతూ సందర్శకుల పాదాలను తాకుతూ గిలిగింతలు పెట్టే నీలి సముద్రంలో ఎవరికి మాత్రం జలకాలు ఆడాలని ఉండదు. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ కేరింతలు కొడుతూ జలకాలు ఆడుతూ ఎన్నో అనుభూతులను పొందుతారు. సందర్శకుల మదిదోచే అందాల రుషికొండ బీచ్లో ఇలాంటి ఆనందానికి సందర్శకులకు కొదవే ఉండదు. ముఖ్యంగా వీకెండ్స్ పబ్లిక్ హాలిడేస్లలో ఈ బీచ్కు సందర్శకులు పోటెత్తుతారు. యారాడా బీచ్, ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, భీమిలీ బీచ్ వీటిల్లో సేఫెస్ట్ క్లీనెస్ట్ బీచ్గా రుషికొండ బీచ్ సందర్శకుల మన్నలు పొందుతోంది. ప్రపంచ పరిశుభ్ర బీచ్ల జాబితాలో స్థానం సాధించడంతో సందర్శకులు పర్యాటకులు ఈ బీచ్ సందర్శకులకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం దసరా సెలవులు, పైగా ఆదివారం కావడంతో నిన్న రుషికొండ బీచ్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. రుషికొండ బీచ్లో సందర్శకులను ఎక్కువగా ఆనందపరిచేది ముఖ్యంగా యువతకు ఉల్లాసాన్ని ఉత్తేజాన్నిచ్చేది ఈ బోట్ షికార్. ఇక్కడ సుశిక్షితులైన బోట్ ఆపరేటర్ల పర్యవేక్షణలో బోట్ రైడింగ్పై ఆసక్తి ఉన్నవారు షికారు చేస్తూ సరికొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఇక్కడి కెరటాల సోయగాలను రయ్యన దూసుకుపోయే బోట్ షికారులో ఆస్వాదించడం తమకు ఎంతో మరుపురాని మధురానుభూతిని కలిగిస్తుందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్లో చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ వైజాగ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది బీచ్. మేము యాక్చువల్గా చాలా ప్లేసెస్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఎక్కువ సమయం స్పెండ్ చేయలేదు. టు బి వెరీ ఫ్రాంక్, ఇక్కడ ఆల్మోస్ట్ 1.5-2 hours అయింది, ఇంకా వెళ్ళాలనిపించట్లేదు. బట్ స్టిల్ ఇంకా వేరే ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి వెళ్ళాలి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ ఆప్టింగ్ టు కమ్ టు వైజాగ్, దట్ టు స్పెషల్లీ ఫర్ రుచికొండ బీచ్. ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ అలలు కానీ సందడి కానీ చాలా బాగుంది. వి హ్యావ్ ఎంజాయిడ్ ఎ లాట్. ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి, కానీ నేను చూసింది ఏంటి అంటే రివ్యూస్లో, అంటే ఇది నేను ఫస్ట్ టైం వైజాగ్ రావడము, కానీ రుచికొండ బీచ్ బాగుందని, కానీ ఆ రివ్యూస్లో చూసినట్టుగా అన్న ప్రకారంగా నేను ఇప్పుడు ఫిజికల్గా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఐ కెన్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ బీచ్, ఎక్సలెంట్ బీచ్, మంచి అలలు సందడి ఎంజాయ్మెంట్, ఎవ్రీబడీ కెన్ విజిట్ అండ్ హ్యావ్ ఎ ఫన్. బోట్స్ కూడా ఉన్నాయండి, కానీ చాలా అలలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వన్ ఆఫ్ ద థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బోట్స్, బోట్స్ అంటే మనం ఎక్కుతుంటాము ఓకే వీ క్యాన్, కానీ ఇది మాత్రము అలలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థ్రిల్. నేనైతే డేర్ చేయలేదండి, ఎందుకంటే చాలా అలలు ఉన్నాయి. సో హూ వాంట్ టు ఎంజాయ్ టు ద కోర్, వాళ్ళకి మాత్రం ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. థ్యాంక్ యూ. విశాఖపట్నం మహానగరానికి రుషికొండ బీచ్ ఒక తలమానికం. ఈ రుషికొండ బీచ్కి చాలామంది పర్యాటకులు అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి వచ్చి తన వాళ్ళ ఆనందం పొందుతూ ఉంటారు, వాళ్ళ బాధలు మర్చిపోయి. ఈ రుషికొండ బీచ్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయవలసిన ఆవశ్యకత అయితే ఉంది. ఈ స్పీడ్ బోటింగు అన్నీ కూడా అన్నీ బాగానే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కాటేజీలు కూడా మామూలు సామాన్య జనాలకి అందుబాటులో ఉండేలాగా ఉంచితే ఇంకా మరింత అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నా. ఇంకా మన ఆర్కే బీచ్ కూడా ఈవినింగు సాయంత్రం శని ఆదివారాల్లో 6 గంటలకే క్లోజ్ చేస్తున్నారు. ఎలవలేదు 4 గంటలకే వీకెండ్స్లో క్లోజ్ చేస్తున్నారు. అది కూడా కొంచెం సడలింపిస్తే నగర ప్రజలకి బాగుంటుందని అనుకుంటున్నా. ప్రభుత్వం కూడా ఈ బీచ్ల మీద దృష్టి పెట్టి కొంచెం ఇన్కమ్ సోర్సెస్ పెంచుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి.
బీజేపీ ప్రభుత్వం విశాఖలోని విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన విధానాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. పార్టీ పిఎస్సీ సభ్యులు కోట తాతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర ఇంజాజ్ శివశంకర్, పార్టీ మరో నాయకులు బొలశెట్టి సత్యారావులు మాట్లాడారు. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖ ప్రభుత్వ ఆస్తులను రాష్ట్రానికి అప్పుల బూచి చూపించి తనఖా పెట్టడం సిగ్గుమాలిన చర్య అని నిలబడ్డారు. తాకట్టును విశాఖ ఈ మాట వినడానికి ఎంతో బాధగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ నీతి మాలిన ఈ చర్యపై ఎంతో ఆవేదన చెందారని విశాఖపట్నం అన్న టైటిల్ కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకంటే విశాఖపట్నానికి సిటీ ఆఫ్ డెస్టినీ అని ప్రపంచంలోనే ప్రసిద్ధి. అటువంటి విశాఖపట్నాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు, కలెక్టరేట్ కానీ, సర్క్యూట్ హౌస్ కానీ, ఆస్తులు కానీ, వీటన్నిటినీ కూడా బ్యాంక్ కన్సార్టియం ముందు మోకరిల్లి వాళ్ళకి తాకట్టు పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం చలామణి అవుతుంది. చాలా దుర్మార్గం ఇది. విశాఖ వాసుల మీద కానీ, ఉత్తరాంధ్ర భవిష్యత్తు మీద కానీ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ విధానంలో 10% తాకట్టు పెట్టారు ఆస్తులు. అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదు బ్యాంక్ కన్సార్టియంకి. జనరల్గా మన ఆస్తులు తాకట్టు పెట్టేటప్పుడు ఇంట్రెస్టే మాట్లాడుకుంటారు, కానీ ఈ ప్రభుత్వానికి చెల్లింపు విధానం మీద బ్యాంకులకి నమ్మకం లేక మీ ఆస్తుల్లో 10% మాకు తాక పూర్తిగా మాకు ప్లెడ్జ్ చేయాలని చెప్పేసి అన్నటువంటిది దేశంలోనే ఎక్కడ జరగలేదు. చాలా దారుణాతి దారుణమైన నీతి మాలిన హేయమైనటువంటి చర్యలకి ఈ ప్రభుత్వం పూనుకుంది. దీన్ని మా జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏమవుతుంది, ఈరోజు 6 లక్షల కోట్ల అప్పు అంటే దాని వడ్డీ చెల్లించే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం డిసెంబర్ వరకైనా నడుస్తుందా, మార్చి వరకు నడుస్తుందా, ఏ రకమైనటువంటి గందరగోళంలో ఆర్థిక పరమైనటువంటి గందరగోళంలోకి వెళ్తుందా అన్నటువంటి ఆందోళన వెలిబుచ్చారు. దానికి అనుగుణంగానే మేము ఈరోజు ఈ విశాఖపట్నం తాకట్టు పెట్టిన భూములకి విరుద్ధంగా మేము ఈరోజు యాజిటేషన్ ప్రోగ్రాము కోన తాతారావు గారి ఆధ్వర్యంలో మా నాయకులందరూ సమిష్టిగా మేము ఈరోజు చేస్తున్నాం. వచ్చి ఇక్కడ జీవీఎంసీలో కానీ విశాఖపట్నంలో కానీ పెట్టుబడి పెట్టాలంటే సావరన్ గ్యారంటీ అడుగుతారు. సావరన్ గ్యారంటీ ఎవరు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్నే ఈ బ్యాంకులు గ్యారంటీ అడుగుతున్నాయి, మార్జిన్ మనీ అడుగుతున్నాయి, డిపాజిట్లు అడుగుతున్నాయి, తాకట్టు పెట్టడానికి భూములు అడుగుతున్నాయంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో చూడండి. ఇదివరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 90,000 కోట్లు అప్పు చేస్తే, తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం 2,46,000 కోట్లకు అప్పును పెంచితే, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకంగా 6 లక్షల కోట్లు అప్పుకు తీసుకెళ్లారు. కాబట్టి దీనివల్ల రాష్ట్రం తిరిగి అప్పులు చెల్లించే పరిస్థితుల్లో లేదనే ఉద్దేశంతో బ్యాంకులు ఇంకా అప్పు ఇవ్వము, అప్పు కావాలంటే తాకట్టు పెట్టండి అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ని తాకట్టు పెట్టడం అంటే భవిష్యత్తులో కలెక్టర్లు వచ్చి ఈ గాంధీ బొమ్మ కింద వచ్చి కూర్చొని రాజ్యం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి దుస్థితి నుంచి ప్రజలు కాపాడవలసిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది, అలాగే ప్రజల మీద కూడా ఉంది. ఇటువంటి బాధ్యతారాహిత్యంగా మీ ఓటు వేయడం వల్ల ఇటువంటి దుర్మార్గులు వచ్చి మన రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి జనసేన తరపున గుర్తు చేస్తున్నాం. అభివృద్ధి చేస్తామని ఒక పక్క చెబుతూనే ఈ వైసీపీ ప్రభుత్వం విశాఖ ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వ భూముల్ని అమ్మేస్తూ ఉంది. ఆర్భాటంగా పరిపాలనా రాజధాని చెప్తూ ఉంటారు. పరిపాలనా రాజధాని పేరు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు. ఇదేం న్యాయం అండి? మీరు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నారా? విశాఖపట్నం ప్రజలను మభ్య పెడుతున్నారా? మోసం చేస్తున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు దేనికి? మీరు పరిపాలన చేయమని. అంతేగాని ప్రభుత్వ ఆస్తులు భూముల్ని అమ్మడానికి కాదు, అది మీరు గుర్తెరగాలి. అమ్మడానికి వీలు లేకుండా కాపాడాలనేటువంటి దాని మీద మా పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పటికే 13 ఆస్తులు అంబేరు 1,600 కోట్లు తెచ్చుకున్నారు తాకట్టు పెట్టి, మరో 11 ఆస్తులు రేపు మాపు అమ్మడానికి రెడీ ఉన్నారు తాకట్టు పెట్టడానికి. దాన్ని జరగకుండా చూడడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కీలకంగా ఒక ప్రణాళికబద్ధంగా ఉద్యమం చేపడతాము, మా నాయకుడి తాలూకు ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి. విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలో మరికొన్ని
ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా దూకుడును ప్రదర్శిస్తోంది. దీనిపై అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. జేఏసీగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 193 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నాయి. దీక్షా శిబిరానికి ఏఐటియుసి జిల్లా కమిటీ సంఘీభావం చేసింది. స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఏఐటియుసి జిల్లా కమిటీ మండిపడుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయ ప్రకటన వెలువడిన నాటి నుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ వస్తున్న మోడీ సర్కార్ వెనక్కి తగ్గకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 193వ రోజు దీక్షా శిబిరంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పడాల రమణ మాట్లాడారు. నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మోడీ సర్కార్కు హెచ్చరించారు. 7 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా స్థాపించని, కొత్త ఉద్యోగాలు కల్పించని, ఖాయిలా పరిశ్రమలను తెరపించలేని అసమర్థ మోడీ సర్కార్కు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాలు, నిర్వాసితుల త్యాగాలు, 32 మంది ప్రాణ త్యాగాలు పణంగా పెట్టి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకొని ఇవాళ లక్షలాది మందికి ఉపాధి, ఈ రాష్ట్రానికి వెన్నుముగ్గ ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని, లాభాల్లో వస్తున్నటువంటి పరిశ్రమని ఇవాళ కేంద్రం నుండి ప్రభుత్వం అమ్మేయడానికి, ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి పూనుకున్నటువంటి నేపథ్యంలో దీన్ని వ్యతిరేకిస్తూ ఈ జిల్లాలో ఉండే కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే నిరాదర్శ శిబిరం ఈరోజు 193వ రోజు చేరుకుంది. అదేవిధంగా ప్రభుత్వం నుండి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూలత రాలేదు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని నట్టేటి ముంచేటువంటి నిరంకుశ విధానాలను మేము అమలు చేస్తామని చెప్పి నిరాకంటకంగా ఇవాళ బల్లగుద్ది మరి చెబుతా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కార్మికుల పోరాటానికి సై అంటుంది, అడగాల్సిన దగ్గర మాత్రం నయ్య అనేటువంటి పద్ధతులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉందన్నది మాకు అర్థం, మేము భావించాల్సి వస్తూ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి మిమ్మల్ని ఆదర్శంగా ఏ విషయంలో తీసుకున్నారో తెలియదు, కానీ కనీసం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో పాటు జరుగుతున్నటువంటి ఉద్యమంలో క్షేత్ర స్థాయిలో వచ్చి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాన్ని బలపరచడంతో పాటు మీరు చేయాల్సినటువంటి పోరాట ప్రక్రియను కొనసాగించి అవసరమైతే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి మీరు సిద్ధమవ్వాలి. పార్లమెంట్లో లోపల బయట చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. లేకపోతే మీ ప్రభుత్వాన్ని కూడా, మీ శీలాన్ని కూడా శంకించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా అన్ని జిల్లాల్లో ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యంలో సదస్సులో సెమినార్లు పెడతా ఉన్నాం. మా భవిష్యత్తు కార్యాచరణను మరికొద్దిసేపట్లో ఇప్పుడు మా జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుంది జేఏసీది, అందులో ప్రకటించబోతా ఉన్నాం. విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరణ్ నవరాత్రి మహోత్సవములు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 5వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార బట్టర్లు చతుర్భుజి రూపంలో అమ్మవారి అలంకరణకు తీర్చిదిద్దారు. చెరుకుగడ పాశాంకుశాలు పంచబాణాల్లో చేతపట్టిన రాజశ్యామల అమ్మవారి లలితా త్రిపుర సుందరి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి, స్వాత్మా నందేంద్ర స్వామి పూజలు చేశారు. అంతకుముందు విశాఖ శ్రీ శారదాపీఠం గోశాలలో గోపూజ నిర్వహించారు. టౌన్ కొత్రోడ్ ఉడ్యార్డ్ స్ట్రీట్ లో కొలువై ఉన్న శ్రీశ్రీ ఆదిశక్తి అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారి శ్రీ అలంకరణ విశేషాలను వివరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, శ్రీచక్ర అర్చన, బాలభోగం, స్వర్ణ పుష్ప అర్చన, మంగళ నక్షత్ర హారతులు, సుహాసిని పూజ, లక్ష నామార్చన, మహానైవేద్యం కార్యక్రమాలు ఉంటాయని, మహిమ కలిగిన అమ్మవారిని పూజించి భక్తులు పునీతులు కావాలని కోరారు. అన్నపూర్ణే సుధాపూర్ణే శంకర ప్రాణవల్లభే
ज्ञान वैराग्य देहमे हसदा अन्नपूर्णेश्वरी अंजी अन्नपूर्णमेंटता ज्ञान वैराग्यम कावाली अम्मवारी अड़ता यह आदिशक्ति नागदेवत गुड़ो शरणावर संबंध सदर्भंग ईदो रोज अन्नपूर्णेश्वरी अवतार अम्मवारी कोलवे इकड़ उदय नीचे पंचामृत स्नाना तरवा अभिषेका तरवा मंडपावाहन इपड़े अन्नपूर्णेश्वरी होम इवन तरह अन्नदान कार्यक्रम मिगता विशेष कार्यक्रम जो उठाई अंदर वी దీని కోసం అమ్మవారిని ఆశ్రయించాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటే జ్ఞానం కోసం వైరాగ్యం కోసం అమ్మా నాకు ప్రసాదించమ్మా అని చెప్పి అమ్మవారిని కోరాలి అటువంటి కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ మరి ఈతి బాధలన్నీ కోరికలు మన యొక్క ఏం కావాలో అది కోరుకుంటూ ఇహంలోని పరం కూడా కోరుకోవాలి అమ్మవారిని అటువంటి అద్భుతమైనటువంటి అవతారము అన్నపూర్ణేశ్వరి ఈ విధంగా అందరూ కూడా ఈ ఆదిశక్తి నాగదేవత గుళ్ళో అందరూ వచ్చి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నపూర్ణేశ్వర రూపంలో ఉన్నటువంటి ఆదిశక్తి నాగదేవత యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కమిటీ వాళ్ళు కోరుకుంటున్నారు స్వస్తి వంటంలో కొలువై ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ నెల 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాస్తవి మాత అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అందులో భాగంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు అమ్మవారి శరన్నవరాత్రి పూజా విశేషాలను వివరించారు ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనం ఇచ్చారు ఈ ఇవాల 5వ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు ఈ రోజు చాలా పవిత్రమైన రోజు బాగా కార్యక్రమాలను అమ్మవారు దర్శనం శుభ్రంగా అలంకరణ చేసి అమ్మవారు చేయడం జరిగింది అంచేత ఎవన మంది భక్తులు అమ్మవారిని వచ్చి దర్శించుకొని తరించాలని ప్రార్థిస్తున్నాం ఉదయం 2 గంటల నుంచి అమ్మవారికి క్షీరాభిషేకం పళ్ళరసాలతో అభిషేకం చేయడం జరిగింది తదనంతరం అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చారు అమ్మవారు అంచేత ఈ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తరించాలని మరీ మరీ కోరుకుంటున్నాను సెలవు బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఘనంగా గుడివాడ గురునాథరావు జయంతి నివాళులర్పించిన ప్రముఖులు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి మేయర్ కృషి ఫోన్ ద్వారా విడతల స్వీకరణ ఇల్ల పథకంపై హైకోర్టు తీర్పు హర్షణీయం స్వాగతించిన సిపిఐ కొనసాగుతున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షలు సంఘీభావం తెలిపిన జోగి బ్రదర్ కృష్ణంరాజు సంతాన లక్ష్మి అలంకరణలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దర్శించి తరించిన భక్తజనం ఇది ఇప్పటి వరకు ఎస్సీటీ న్యూస్ అప్డేట్స్ మరో గుంటల్లో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ ఎస్సీటీ న్యూస్